నిశ్చితార్థం జరిగిన మాధవతోనే నా పెళ్లి జరుగుతుంది. ఆ రాక్షసుడు ఊరుకుంటాడా? నానమ్మ చెప్పినట్లు పెళ్లికి అడ్డుపడ్డా? నిశ్చితార్థానికి అడ్డుపడ్డాడు. ఏం జరిగింది? మొహం మీద చీ కొట్టాక, చెంపదెబ్బ కొట్టాక, వాడంటే అసహ్యం అని చెప్పాక ఇంకా ఏ మొహం పెట్టుకుని నా ముందుకొస్తాడు? తెగించిన వాడికి అడ్డు అదుపు ఉండదక్క. అసలు వాడేంటి? వాడి ప్రవర్తనేంటి? మనుషులో ఏ మాత్రమైనా సంస్కారముందా? మంచి మర్యాద ఉన్నాయా? అడ్డగాడిదలాగా రోడ్లు పట్టుకుని తిరిగేవాడు. ఆశకైనా హద్దుండాలి. ఏదైనా కోరుకుంటే దానికో అర్హత ఉండాలి. రోడ్ సైడ్ రోమియోలాగా వెంట పడి బెదిరిస్తే, బ్లాక్మెయిల్ చేస్తే భయపడి పెళ్లి చేసేసుకుంటాననుకుంటున్నాడా ఆ ఇడియట్? అక్క, వాణ్ణి చూస్తుంటే బలవంతంగానైనా సరే నీ మెళ్ళో తాళి కట్టేస్తాడేమో అక్క. అలాంటి పరిస్థితి వస్తే వాణ్ణి చంపి జైల్లో కూర్చోడానికైనా నేను సిద్ధం. నిజంగా అంత ధైర్యం ఉందా అక్క? ధైర్యం కాదు, కసి, కోపం. ఎంగేజ్మెంట్ అప్పుడు బజార్ రౌడీలా ప్రవర్తిస్తూ మన పరువు తీశాడు. అందరి ముందు నన్ను ఒక దోషిలా నిలబెట్టాడు. నా వాళ్ళని నాకు దూరం చేసి ఒంటరి దాన్ని చేయబోయాడు. బలవంతంగా నా చేయి పట్టుకొని లాక్కెళ్ళబోయాడు. ఆ క్షణంలో ఎంత నరకం అనుభవించానో తెలుసా? ఎక్స్పెక్ట్ చేయగలనక్క. నిజమేంటో నేనేంటో అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇంకెవరు వాణ్ణి నమ్మరు. నేను నాన్నకి మాటిచ్చాను సంధ్య, ఇక ముందు నాన్నకి చెప్పకుండా నేనే పని చెయ్యను అని, నాన్న దగ్గర ఏది దాచను అని. ఇక ఎప్పుడు ఏ విషయంలోనూ నాన్నని బాధ పెట్టను. ఎన్ని అవాంతరాలొచ్చినా మాధవ్తో నా పెళ్లి జరిగి తీరుతుంది. ఆ పెళ్లితోనే ఆ రౌడీగాడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తా. నాకు మాత్రం నువ్వు అనుకున్నంత ఈజీగా ఆ రౌడీ నిన్ను వదిలిపెడతాడు అన్న నమ్మకం లేదక్క. నీ పెళ్లిలోపు ఇంకేం జరుగుతుందోనని భయంగా ఉందక్కా.